ప్రధానంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా జరిగినటువంటి వాదోపవాదనలో ప్రధానంగా రెండు సెక్షన్లకు మేజర్ వాదోపవాదనలు చెందాయి. 409, 17A ఈ రెండు సెక్షన్లకు సంబంధించిన వాదనలే చాలా కీలకంగా వినిపించారు. సిద్ధార్థ రుద్ర కావచ్చు, ఇటు దానికి కౌంటర్గా మాట్లాడినటువంటి సుధాకర్ రెడ్డి కావచ్చు. 409, 17A ఈ రెండు సెక్షన్లకి సంబంధించి ప్రధానంగా, ఎందుకంటే ఇవి నాన్ బెయిలబుల్గా ఉన్నటువంటి సెక్షన్స్ ఇవి రెండు కూడా, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఉన్నటువంటి ఈ రెండు సెక్షన్ల మీదే ఎక్కువగా వాదోపవాదనలు జరిగాయి. అసలు 409 అనేది ఈ కేసులో పెట్టకూడదు, చంద్రబాబు మీద పెట్టకూడదు, బలమైన సాక్ష్యాధారాలు ఉంటే తప్పితే 409ను ఇక్కడ పెట్టకూడదు అంటూ సిద్ధార్థ రుద్ర వాదించారు. ఆ తర్వాత 17A సంబంధించి కూడా ఆయన మాట్లాడారు. ఇది అసలు సిఐడి పరిధిలోకి కరప్షన్ అనేది రాదు, ఇది ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో హ్యాండిల్ చేయాల్సినటువంటి కేసును సిఐడి హ్యాండిల్ చేస్తుంది, సిఐడి పరిధిలోకి రాదంటూ 17A గురించి ఆయన ప్రస్తావించు. 17A గురించి కూడా సుదీర్ఘంగా వాదోపవాదనలు జరిగాయి. సో ఈ రెండు సెక్షన్లు నాన్ బెయిలబుల్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రెండు కీలకంగా మారాయి. ఇవి కాక మిగతా పెట్టినటువంటి 120B కావచ్చు, 166, 167, 418, 420, 465, 468, 471, 201, 109, రెడ్ విత్ 34, 37, ఐపీసీ 12, 13, 2, 13, 1 ఇవన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్సే. సో ఈ రెండు సెక్షన్స్కి సంబంధించి ప్రధానంగా ఇక్కడ చర్చ జరిగింది, ఈరోజు వాదోపవాదనలు జరిగాయి. సో ఈ వీటిని కన్సిడర్ చేసే అవకాశం ఉందా లేదా అనే దాన్ని బట్టి తీర్పు వెలువడే అవకాశం ఉంది. సో ఈ రెండు సెక్షన్లు కీలకంగా మారాయి. ఈరోజు వాదోపవాదనలు కూడా సింహభాగం, మెజారిటీ ఆఫ్ వాదోపవాదనలు ఈ రెండు సెక్షన్స్ మీద బేస్ చేసుకొని జరిగాయి. సో ఈ స్కిల్ స్కామ్కి సంబంధించి ఐపీసీ 409, 17A సెక్షన్లు కీలకంగా మారాయని చెప్పుకుంటూ ఉన్నాయి. రెండు మినహాయిస్తే మిగిలినవన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్స్. ఇప్పటివరకు నేను చెప్పినటువంటి సెక్షన్స్ అన్నీ కూడా ఏవైతే చంద్రబాబు రిమాండ్ రిపోర్ట్లో ఆయనపై పెట్టారో సెక్షన్స్ అన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్స్. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఆ రెండు వర్తిస్తాయి లేదా అనే విషయంపై వాదనలు చాలా వాడివేడిగా జరిగాయి. రెండు సెక్షన్లు వర్తించకపోతే రిమాండ్ కొట్టేస్తారనే చర్చ కూడా జరుగుతోంది. ఈ రెండింటి మీద జరిగింది, అసలు ఈ రెండు వర్తించు, ఈ రెండింటిని ఇక్కడ పెట్టకూడదు అని చెప్పి సిద్ధార్థ రుద్ర చాలా గట్టిగా వాదించారు. ఎందుకంటే నాన్ బెయిలబుల్ ఇవే కాబట్టి, వీటిని కనుక కన్సిడర్ చేస్తే నాన్ బెయిలబుల్ కాబట్టి దీని బహుశా రిమాండ్కి పంపించే అవకాశం ఉంది. ఒకవేళ రెండింటిని కనుక రూల్డ్ అవుట్ చేస్తే, మిగతా సెక్షన్ కన్సిడర్ చేస్తే అవన్నీ బెయిలబుల్ కాబట్టి దీనికి రిమాండ్ని తిరస్కరించే అవకాశం కనబడుతోంది. సో ఈ రెండు సెక్షన్లు చాలా కీలకంగా మారుతున్నాయి. ఈ రెండు సెక్షన్లు వర్తించినట్టు కనుక జడ్జ్ తీసుకుంటే కనుక రిమాండ్ని తిరస్కరిస్తారనేది కూడా ప్రస్తుతం ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి. తీర్పు ఏ విధంగా వస్తుంది అనేది మరికొద్దిసేపట్లో తేలబోతోంది. మరికొద్దిసేపట్లో తీర్పును వెలువరించబోతూ ఉన్నారు. ఈరోజు జరిగినటువంటి వాదోపవాదనలు మనం కన్సిడర్ చేస్తే, ఉదయం నుంచి చూస్తున్నాం కాబట్టి వాదోపవాదనలు మనం కన్సిడర్ చేస్తే రెండు సెక్షన్లు చాలా కీలకంగా, మొదటిగా 409 గురించి మెన్షన్ చేశారు సిద్ధార్థ రుద్ర. 409 అనే దానికి ఇక్కడ పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాలు ఉండాలి. దానికి సాలిడ్ సాక్ష్యాధారాలు ఉంటేనే, గట్టి సాక్ష్యాధారాలు ఉంటేనే ఈ 409 ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది చంద్రబాబు మీద. కానీ సాక్ష్యాధారాలు ఉన్నాయా అంటూ ఆయన ప్రశ్నించడం జరిగింది 409కి సంబంధించి. ఇక 17A సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి వాదోపవాదనలు జరిగాయి. 17A సంబంధించి ఇది 2018లో వచ్చింది కాబట్టి అసలు అది ఈ కేసులో దాన్ని అప్లై చేయాలా వద్దనే దానికి సంబంధించి కూడా కాసేపు వాదోపవాదనలు జరిగాయి. జరిగింది 2015 సందర్భంలో జరిగింది, 13 నుంచి 19 మధ్యలో జరిగింది. ఈ సవరణ 17A సవరణ అనేది 2018లో జరిగింది కాబట్టి అసలు ఇది ఈ కేసులో వర్తిస్తుందా లేదా అనే దాని మీద కూడా సుదీర్ఘమైనటువంటి వాదనలు జరిగాయి. సో ఈ రెండు సెక్షన్లు నాన్ బెయిలబుల్, దాదాపు 10 ఏళ్ల పాటు శిక్ష పడేటటువంటి సెక్షన్స్ కావడంతో ఇవి కీలకంగా మారాయి. వీటిని కనుక జడ్జి కన్సిడర్ చేస్తే బహుశా రిమాండ్ వచ్చే అవకాశం ఉంటుంది, లేదు అనే పక్షంలో రిమాండ్ కొట్టివేస్తారా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా ఉన్నటువంటి పరిస్థితి. సో దేన్ని కన్సిడర్ చేస్తారు, ఎవరి వాదనలు కన్సిడర్ చేస్తారు, ఎవరి వాదనలు బలంగా ఉన్నాయి, ఎవరి సాక్ష్యాలు, ఎవరి పాయింట్స్ బలంగా ఉన్నాయనే దానికి మీద ఆధారపడి జడ్జి ఇచ్చేటటువంటి తీర్పు ఉంటుంది. మరికొద్దిసేపట్లో తీర్పు రాబోతోంది.